బొట్టు లేని ఆడోళ్ళు అనిపించుకునే కంటే సిలువ బొట్టు పెట్టుకోండి, ముఖం మీద కొట్టి నేను ఏసయ్య బిడ్డను రా, భారతీయ స్త్రీని కానీ ఏసయ్య బిడ్డను అని ముఖం మీద కొట్టి చెప్పినట్టు. వాడు బొట్టు లేదు అనలేడు, ఏసయ్య కనపడుతుంటాడు. మన మీద ఆ నింద పోతుంది, సువార్త వినబడుతుందని నేను హైందవ క్రైస్తవంలో రాసి ఇన్ని సంవత్సరాలు చెప్తున్నాను. నువ్వు పట్టు పెట్టుకున్నావు నరకాన పో అని అండి. ఆయన రంజిత్ ఓఫిర్ అనేటువంటి ఆయన ఈ సిలువ బొట్టు అనేటువంటి ఒక పనికిమాలిన ఉద్యమం పెట్టాడు ఆయన. ఒకవేళ ఆయన తాలూకా మనుషులు ఇక్కడ ఎవరైనా ఉంటే కనుక ప్రైజ్ ద లార్డ్ ఎడ్వర్డ్ విలియం చెప్పారని చెప్పండి, పనికిమాలిన తత్వం అనేది. ఓకే రైట్, ఆయన చెప్పితే ప్రజలు ప్రశ్నించారు, ఏంద్రా భాయ్ ఇది అని అంటే, నా వీడియోలో చిన్న మొక్క తీశాడు పూర్తిగా పెట్టడానికి దమ్ము లేక, చిన్న మొక్క నేను హిందువులకి చెప్పాను ఏమనంటే, అయ్యా బొట్టు తీసేయాలి, ఒకవేళ తీసే విశ్వాసం నీకు లేకపోతే, తీసే పరిస్థితి నీకు లేకపోతే ఉంచుకో, నీకు తీసే విశ్వాసం వచ్చేదాకా ఉంచుకో, నీకు తీసే పరిస్థితులు వచ్చేదాకా ఉంచుకో, కానీ మనసులో తీసేయాలి అనేటువంటి ఉద్దేశం పెట్టుకో అని చెప్పి నేనేం చెప్పానంటే, నువ్వు మారు మనసు పొంది విశ్వసించి బొట్టు కలిగి చచ్చిపోతే నరకానికి వెళ్ళవు. బొట్టును బట్టి ఎవడో నరకానికి వెళ్ళడు, బొట్టు తీసినంత మాత్రాన పరలోకానికి వెళ్ళరు. హిందూ స్త్రీలలో నుండి రక్షింపబడుతున్న వాళ్ళ కొరకు నేను చెప్పాను ఆ మాటను. మరి నేను చెప్పింది అదే, ఇటు నాలుగు తరాలు క్రైస్తవ కుటుంబాల నుంచి వచ్చి బొట్టు గురించి మీ ఇంట్లో ప్రస్తావన లేనప్పుడు నువ్వు పెట్టుకోమని నేను ఎందుకు చెప్తాను చెప్పలేదు. నేను అన్యుల్లో నుంచి కొత్తగా వస్తున్నానండి, ఈ బొట్టు లేకపోతే నా కాపురం కూలిపోతుంది ఎలాగా అన్న వాళ్ళకు ఈ పెద్ద మనిషి ఇటువంటి వాళ్ళు కన్సెషన్ ఇచ్చారు, పెట్టుకోమ్మా పర్లేదు, నువ్వు బొట్టు పెట్టుకున్నావు నీ విశ్వాసం బలపడేదాకా, ఈ లోపల నువ్వు చచ్చిపోయినా ఏసై వచ్చినా నువ్వు నరకానికైతే పోవు అని అంటున్నారు కదా. నేను కూడా అన్యులలో నుంచి వచ్చిన వాళ్ళు ఆ హిందువులాగా కనపడే బొట్టు బదులుగా శిలువ బొట్టు పెట్టుకోండి అంటున్నాం. ఓకే, కానీ పాత క్రైస్తవులందరూ పెట్టుకోమని నేను చెప్పలేదే.